అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శుక్రవారం ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్మన్ శిల్ప మరియు కమిషనర్ ప్లాస్టిక్ నిషేధం ర్యాలీ జెండాను ఊపి ప్రారంభించారు. చేయి చేయి కలుపుదాం, పరిశుభ్రతలో మనం రాయదుర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానం నిలుపుదామంటూ లక్ష్మీ బజార్, వినాయక సర్కిల్ మీదుగా బళ్ళారి రోడ్డు, బొడ్డురాయి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. చైర్మన్ శిల్ప మరియు కమిషనర్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆల్ మర్చెంట్ అసోసియేషన్ మరియు వస్త్ర దుకాణదారులు తమ తమ వ్యాపారాలలో నేటి నుంచి ప్లాస్టిక్ నిషేధించినట్లు తెలిపారు. కావున దుకాణదారులు ప్రజలు సహకరించి రాయదుర్గంను ప్లాస్టిక్ రహిత రాయదుర్గంగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు. అలా కాదని విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లను వాడితే భారీ జరిమానాలు తప్పవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, వలిభాష, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మొహిద్దీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర, సచివాలయ సిబ్బంది, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం సవరణ చట్టం చేసి 1/7/2022 నుంచి ఎటువంటి ప్లాస్టిక్ని కూడా ఏ మున్సిపాలిటీలో కూడా యూజ్ చేయకూడదని సవరణ చేసి ఉన్నారు. తదనుగుణంగా రాయదుర్గం పట్టణ మున్సిపల్ కౌన్సిల్ కూడా 30వ తారీఖున తన మీటింగ్లో ఈ రాయదుర్గం పట్టణంలో కూడా ఈరోజు 1/7/2022 నుంచి ప్లాస్టిక్ని కంప్లీట్గా నిషేధించాలని తీర్మానం చేసి ఉన్నారు. సో రాయదుర్గం పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్కి దూరంగా ప్లాస్టిక్ని నిషేధిస్తూ రాయదుర్గం పట్టణ ప్రజలందరూ మున్సిపాలిటీ వారికి సహకరించి సుందర మరియు ప్లాస్టిక్ రహిత రాయదుర్గ పట్టణాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాను.